సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది వచ్చేసరికి భోగి వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ భోగి అండి. మీరందరూ భోగి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నారు, సో ఏ ప్లేసెస్కి వెళ్ళారు అనేది కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో నేను భోగి రోజు సంక్రాంతి రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో యాక్చువల్గా భోగి రోజు భోగి మంట వేసుకుందాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదన్నమాట. సో అదే చూస్తున్నారు కదా, వీధి వీధిలోని ఇక్కడ భోగి మంటలు అయితే వేసుకున్నారు. సో మేము ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దండం పెట్టేసుకొని కొంచెం పూజ చేసుకొని, సో ఇది మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ అనమాట, ఈ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము మార్నింగ్ లేచి. సో ఫెస్టివల్ అంటేనే టెంపుల్స్కి వెళ్ళాలి కదండి, సో అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాము. మా మమ్మీ అయితే కుకింగ్ ప్రిపరేషన్స్లో ఉన్నది. నెక్స్ట్ మా డాడీ ఏంటంటే చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళారనమాట. సో అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మా ఇద్దరికి అయింది కాబట్టి, సో మేము ఇద్దరం దండం పెట్టుకుందామని ఇక్కడ లలితాదేవి టెంపుల్ అనేది ఉంటుంది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, మోస్ట్ ఫేమస్ టెంపుల్. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రైడేస్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ లలితాదేవుడి డెకరేషన్ అయితే చేయడం, సో ప్రిపరేషన్స్ అయితే చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్. సో నేను మా హస్బెండ్ మీట్ అయింది, ఫస్ట్ టైం మీట్ అయింది కూడా ఈ టెంపుల్లోనే. సో నాకు ఇది చాలా బాగా మెమొరబుల్ టెంపుల్ అనమాట, అస్సలు మర్చిపోలేను లైఫ్లోని. సో ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత ఒక మనకు ఒక పాజిటివ్ వైబ్, ఒక ఫెస్టివల్ వైబ్ అనేది వస్తుంది కదా. సో అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, సో పూజలు అవి జరుగుతున్నాయి ఒక సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి ఏంటంటే ప్రిపరేషన్స్, ఫుడ్ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి, ప్రసాదాలు. సో ఒక ఫెస్టివల్ వైబ్, ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది టెంపుల్కి రాగానే. సో మనసంతా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఎవరైతే ఈరోజు భోగి కాబట్టి, సో మనం ఏంటంటే ఓల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భోగి మంటల్లో వేసి, సో కొత్తగా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదండి. సో టెంపుల్ నుంచి వచ్చేసరికి మాకైతే ఒక 11 అలా అయిందండి. సో అక్కడ ఏంటంటే అమ్మవారికి ప్రసాదాలు పూజలు అవన్నీ చేస్తున్నారు. సో ముందు క్లిప్పింగ్ చూసుంటే సో చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ కొద్దిసేపు ఉండిన తర్వాత మేము బయలుదేరిపోయాము ఇంటికి. సో బయలుదేరిన తర్వాత మమ్మీ కొంచెం వంటలు అయితే ప్రిపరేషన్ చేసేసింది, పులిహోర, నెక్స్ట్ ఏంటంటే పున్నగానికి పులుసు ఒకటి, నెక్స్ట్ బొబ్బట్లు, తోటకూర పప్పు, ఇంకా వంకాయ కర్రీ ఏదో చేసిందన్నమాట. మీకు బొబ్బట్ల రెసిపీ అనేది నేను వీడియోలో షేర్ చేశాను బిఫోర్ వ్లాగ్లోని, అది చూడకపోతే ఒకసారి చూడండి, నేను ఐకార్ట్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ స్పెషల్గా కూడా రెసిపీ వీడియో అనేది కూడా నేను సెపరేట్గా పెట్టాను. సో అది నాకు చాలా ఫేవరెట్ అనమాట ఆ రెసిపీ అనేది. మీరు ట్రై చేస్తే నాకు అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లంచ్ చేసిన తర్వాత 2 అలా అయింది, 2 o'clock అలాగే మేము ఏంటంటే జగదాంబకి వెళ్ళిపోదాము. సో అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం కలెక్షన్ ఏమైనా
ఉంటే బాగుంటే తీసుకుందామని వచ్చామన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే భోగి రోజు అనే కాదు, ఫెస్టివల్స్లో అసలు ఏ షాప్స్ కూడా ఖాళీ ఉండట్లేదు. సో చాలా అయితే చాలా రష్గా ఉన్నది, టెంపుల్స్ ఖాళీ ఉండట్లేదు అండ్ నెక్స్ట్ షాపింగ్ మాల్స్ ఏవి అస్సలు ఖాళీ ఉండట్లేదు. యాక్చువల్గా అయితే అంత రష్ ఏమి ఉండదు కదా, సో అందరూ పర్చేస్ చేసి ఉంటారేమో అనుకున్నాం, కానీ సో చాలామంది అంటే చాలా రష్ ఉన్నారనమాట. అసలు షాప్లో అడుగు కూడా పెట్టలేపాము, అంత రష్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. సో ఏమైనా ఆఫర్స్ పెడితే సో నేను మా సిస్టర్ తీసుకుందాం అనుకున్నాము, కుర్తాస్ కానీ లైక్ డ్రెస్సెస్ కానీ తీసుకుందామని వచ్చాము. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే ఆఫర్స్ అయితే ఏం లేవు, సో ప్రైజెస్ అవి సేమే ఉన్నాయి. ఓల్డ్ స్టాక్ మీద ఏంటంటే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట, 1+1 అనేది ఆఫరు. సో రిమైనింగ్ అన్నిటికీ కూడా సేమ్ ప్రైజెసే ఉన్నాయి. క్వాలిటీ కూడా ఏంటంటే మనకి బాగున్నాయన్నమాట, ప్రైజెస్ తగ్గట్టు క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మా సిస్టరు ఆర్గాన్జా డ్రెస్ అయితే ఒకటి తీసుకుంది, సో అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో చూపించడానికి నాకు అవ్వలేదన్నమాట. నేను కూడా ఏంటంటే కింద శారీ సెక్షన్లోని ఒక ఆర్గాన్జా శారీ అయితే తీసుకున్నాను, అది మీకు ముందు వ్లాగ్లో వస్తుందన్నమాట, అది కూడా చూపిస్తాను. అది మా స్వీట్ బ్రదర్ తీసుకున్నాడు అనమాట, ఫస్ట్ టైము ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు మా తమ్ముడు శారీ కొన్నాడు. ఆ శారీ అయితే నాకు మా సిస్టర్కి చాలా బాగా నచ్చింది. సో ఆ శారీ అనేది నేను మీకు చూపిస్తాను, అదే చూపిస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఎంత రష్ ఉన్నదో చూసారా, సో అస్సలు జగదాంబ అయితే అస్సలు ఖాళీ లేదు. సో మేము వెళ్ళింది ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి నెక్స్ట్ కేఎల్ఎంకి అయితే వెళ్ళాము. సో కేఎల్ఎంలో కూడా అంత మంచిగా డ్రెస్సెస్ అయితే అసలు ఏం లేవు. సో అక్కడైతే మా సిస్టర్ ఒక టాప్ అయితే తీసుకుంది అనమాట, అది కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. కేఎల్ఎం తర్వాత లక్కీకి వెళ్ళాము, తర్వాత సిఎంఆర్ కూడా వెళ్ళాము, కానీ లక్కీలో చాలా చాలా రష్ ఉంది, అస్సలు ఊపిరి కూడా ఆడట్లేదు. ఇంక వచ్చేసామన్నమాట సరే అని చెప్పేసి. నెక్స్ట్ ఈవినింగ్ అయ్యింది, మేము ఆల్ షాపింగ్ చేసుకొని ఒక 5:36 అలా అయింది అనమాట. అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ ఏంటంటే ఏయూ గ్రౌండ్స్ దగ్గర మనకి సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు, 12th, 13th, 14th, 15th అను చూసారు కదా. మనకి బయట ఎంట్రన్స్ ఏంటంటే ఒక టెంపుల్ విజిట్ థీమ్లో ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళేసరికి మనకి ఒక విలేజ్ స్పెషల్గా, అంటే మనం ఎవరైతే విలేజ్ని మిస్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇక్కడ ఏయూ గ్రౌండ్స్కి రావచ్చు. సో ఇది మనకి ఏంటంటే ఎంట్రీ ఫీ అనేది ఏమి ఉండదు, సో ఫ్రీ అన్నమాట మనకి ఎంట్రీ. రాగానే మనకి ఏంటంటే ఆవులు, నెక్స్ట్ చెరుకర్రలు, సో ముగ్గులు, నెక్స్ట్ ఏంటంటే బొమ్మల కొలువు, ఇవన్నీ డిఫరెంట్గా మనకి విలేజ్లో ఏంటుంటాయో అన్నీ కూడా మనకి ఇక్కడ స్పెషల్గా పెట్టారు. సో బిఫోర్ మనకి ఇవి చేయకముందు ముగ్గులు పోటీలు అనేవి కూడా కండక్ట్ చేశారనమాట. సో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూడగానే బొమ్మల కొలువులు అయితే పెట్టారు, చాలా నీట్గా ఉంది. సో ఎవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ విలేజ్ని మిస్ అవుతున్నారో, వెళ్ళలేకపోయారో, సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్దది గ్రౌండు. సో యాక్చువల్గా మేము చిన్నది అనుకున్నాము, సో మేము యాక్చువల్గా వెళ్ళేసరికి 6, వచ్చేసరికి 9:30, 10 అలా అయిందనమాట. చాలా వాక్ చేయాలి, డిస్టెన్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆవులు, గంగిరెద్దుల వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ సెట్స్ అనేవి పెట్టారు. సో ఎవరికైతే ఫోటో సెక్షన్స్, వీడియో సెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు
నైట్ మిస్ అయితే మార్నింగ్ కూడా రావచ్చు, మార్నింగ్ ఇంకా బాగా వస్తాయి ఫొటోస్. నైట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫొటోస్ అంత క్లారిటీ ఉండట్లేదు. సో మనకి నైట్ ఏంటంటే డీజే మ్యూజిక్, డ్యాన్సెస్, మ్యూజిక్ చాలా కండక్ట్ చేశారనమాట ప్రోగ్రామ్స్ అనేవి. సెలబ్రిటీస్ కూడా ఎవరో వచ్చారని చెప్పారు. సో ఎవరైతే విలేజ్ని మిస్ అవుతున్నారో సో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఈ భోగి రోజు మేము ఇలాగ ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. అంతా వాక్ చేసిన తర్వాత చాలా చాలా అలసిపోయాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారనమాట, చాలా క్యూ ఉన్నది. అండ్ ఫైనల్గా ఏంటంటే నేను గోరింటాక్ పెట్టించుకుందామని అనుకుంటున్నాను, సో ఇక్కడ వీలైంది. వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ అంట, ఒక 6 to 7 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళల్లోనే కొంతమంది డ్యాన్స్ కేటగిరీ, సింగింగ్ కేటగిరీ, మేకప్ కేటగిరీ అందరూ ఉన్నారనమాట ఓవరాల్గాను. సో వీళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్గా పెడుతున్నారు. సో హాఫ్ అన్ అవర్లోనే నాకు 2 ఫుల్ హ్యాండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి. సో మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి 200 అనమాట ఫుల్ హ్యాండ్కి పెట్టడానికి, అదే హాఫ్ అయితే సో 50 తీసుకుంటున్నారు. సో చాలా బాగా పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఫోన్లో చూపించి ఇలా పెట్టాలి అంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అని చెప్పారనమాట. సో చాలా బాగా పెట్టారు. నేను అది పండిన తర్వాత కూడా నేను మీకు చూపించాను, అది కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను మీకు. సో బ్లాగ్స్ అనేవి కొంచెం డిలే అయిపోయాయి. సో ఎందుకంటే 1 by 1 అనేది పెడుతూ ఉంటున్నాను కదా, సో అందుకని చెప్పేసి భోగి బ్లాగ్ అనేది కొంచెం డిలే అయింది. సో మీకు కమింగ్ ఏంటంటే సంక్రాంతి బ్లాగు, కనుమ బ్లాగ్ కూడా వస్తూ ఉంటాయి. సో చూడండి. సో చూసారుగా అండి, ఈ చిన్న వ్లాగ్, ఈ భోగి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.